రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తోందని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా మొలచింతపల్లిలో చెంచు ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మపై దాడిని మాజీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. బాధితురాలకి ప్రభుత్వం వైద్య సాయం అందించి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తేల్చి చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితురాలు ఈశ్వరమ్మను, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు పరామర్శించారు. బాధితురాలకి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. మీరు వచ్చి చూడండి కలెక్టర్ గారు ఒకసారి. సిఎస్ గారితో కూడా మాట్లాడతాం, డీజీపీతో కూడా మాట్లాడతాం. ఆమెకున్న ప్రాబ్లం, ఆమె ఇంకెక్కడైనా మంచి ట్రీట్మెంట్ దొరకాలి ఆమె, లేకపోతే ఇన్ఫెక్షన్ అయితే ఆమె ఇంకా ప్రాణాల మీదకి వస్తుంది. ఒక్కసారి మినిస్టర్ గారు మాట్లాడతాం. మంత్రి గారు వచ్చి చూసినప్పుడు కూడా లేడీ డాక్టర్స్ లేదనేది ఐడెంటిఫై చేయకుండా వెళ్ళిపోయినది నిజంగా బాధాకరం. అంటే ఈరోజు మేము వచ్చి చూస్తే కానీ నలుగురు లేడీ డాక్టర్స్ ఉన్నా కూడా ఈరోజు ఆ అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ ఎంత డ్యామేజ్ చేస్తున్నారంటే అంత డ్యామేజ్ చేస్తున్నారు. ఎంత మానవత్వం కోల్పోయి మృగాల్లాగా ప్రవర్తించున్నారు. మాకు అర్థమైంది ఏంటంటే ఆమె ల్యాండ్ వాళ్ళకి ఇవ్వద్దని వాళ్ళ భర్తకు చెప్పినందుకు, వాళ్ళ భర్త భయంతో ల్యాండ్ ఇచ్చినందుకు ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఈ రకమైన అరాచకం చేస్తుండే స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా ఈరోజు ఈ జిల్లా అంతా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో ఈ జరిగిన ఇన్సిడెంట్, ఒక మహిళల పట్ల జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ సంఘటన పట్ల స్పందించాలి, రివ్యూ చేసుకోవాలి, ఏం జరిగిందని తెలుసుకోవాలి, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. సంఘటన జరిగి 10 రోజులైంది. వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఆమె పట్ల మరి వాళ్ళు తీసుకున్న, వాళ్ళు చేసిన నీచమైన పనులు ఆమె చెప్పొద్దని భయపడి వారం రోజులు ఈ ప్రపంచానికి కానీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేనంత, ఊరికి కూడా చెప్పుకోలేనంత ఏమైనా చర్యకు వాళ్ళు పాల్పడ్డారు. కానీ తెలిసిన తర్వాత ఎవరో స్వచ్ఛంద సేవ వాళ్ళు చేస్తున్న సర్వే ద్వారా ఈ విషయం బయటికి ప్రపంచానికి తెలిసింది. అసలు నిజంగా ఎవరు మనసున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళను ఉపేక్షించొద్దు. మేము తనతో మాట్లాడిన తర్వాత, తన గాయాలు చూసిన తర్వాత, ఇక్కడ ఆమెకు జరుగుతున్న వైద్యం గురించి తెలుసుకున్న తర్వాత చాలా బాధాకరంగా ఉంది. ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ పార్ట్లు ఉంటావో ఆ ప్రైవేట్ పార్ట్లో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన రియల్గా పోలీసులు మన మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసుల ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, జూపల్లి కృష్ణారెడ్డి ఇంటి కారావు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి. ఒక సోదరిగా ఆడబిడ్డగా, ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇల్లు బాగుండదు. అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి
ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో మేమున్నాం ఇక్కడ సంఘటన చెప్తుంటే, ఆ అమ్మాయి చెప్తుంటే రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసు వారు. మొత్తంగా దీనికి కారణం ఇంతకుముందు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజాపాలన కాదేది, రాక్షస పాలన కింద కనిపిస్తూ ఉంది. వెంటనే ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా, ఇన్ని అరాచకాలు ఇక్కడ జరుగుతున్నప్పటికీ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. అదే మాదిరిగా ఈ స్థానికంగా ఉంటున్నటువంటి మంత్రి గారు జరిగిన సంఘటన తన సొంత నియోజకవర్గంలో జరిగినప్పటికీ 10 రోజుల పాటు విషయం తెలియనట్టుగా వాళ్ళను వెనకేసుకొని కాపాడే ప్రయత్నమే చేసింది తప్ప దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇక చెంచుమైలకు బీఆర్ఎస్ నేతల పరామర్శ భరోసాపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి, కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముల్లచింతపల్లిలో జరిగినటువంటి ఒక చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగినటువంటి పాశవిక దాడి జరిగిన సంఘటనను తర్వాత ప్రస్తుతం ఆమె నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉంది. విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా పూర్తి స్థాయిలో దాన్ని ఖండించారు. ఈ రోజు స్వయంగా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తర్వాత సత్యవతి రాథోడ్, వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గోవల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఈశ్వరమ్మను పరామర్శించారు. అక్కడ ఆమె పరామర్శించిన తర్వాత వాళ్ళు అక్కడ ఆమెను అడిగి స్వయంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి, అయితే ముఖ్యంగా ఆసుపత్రిలో కూడా దయనీయమైనటువంటి పరిస్థితి. ఒక లేడీ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ లేడీ డాక్టర్లు 4 డాక్టర్లు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఒక్క లేడీ డాక్టర్ కూడా పెట్టకపోగా ఓన్లీ నర్సుల ద్వారానే ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తుండడంపై మాజీ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది పైన, తర్వాత సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోయేసరికి మరొక డాక్టర్ పైన కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఇదే విషయంపై కలెక్టర్ సంతోష్ కు ఫోన్ చేసి ఏంటి పరిస్థితి, ఆసుపత్రిలో ఇంత విదారకమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ మీరు ఇప్పటి వరకు ఆ మహిళను పరామర్శించలేదు, దాని తర్వాత ఆ మహిళలకు చికిత్స అందించడానికి డాక్టర్ లేడీ డాక్టర్ను పెట్టకపోవడం ఇది దారుణమని చెప్పేసి, ఇప్పటికైనా మంచి ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి ఇదే విషయంపై సిఎస్ కు తర్వాత డీజీపీ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కలెక్టర్ కు ఫోన్ చేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వం పైన మండిపడడం కూడా జరిగింది. ప్రభుత్వం ఇంత రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, ఇన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి పాశవికమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. 10 రోజులుగా ఒక మహిళను బంధించి ఇంట్లో దారుణంగా ప్రైవేట్ పార్ట్లో పచ్చికారం పోసి, తర్వాత డీజిల్ పెట్రోల్ లాంటివి పోసి నిప్పు పెట్టడం మరి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఎప్పుడు కూడా చూడలేదని చెప్పేసి ఇంత మానవ మృగాలుగా చేస్తున్నటువంటి వాళ్లను ఇప్పటికైనా శిక్షించకపోగా, తర్వాత ఒక శివ అనే పేరున్నటువంటి వ్యక్తిని తప్పించడంలో భాగంగా శివమ్మను అనే సంబంధం లేని వ్యక్తిని దీంట్లోకి తీసుకొస్తున్నారని చెప్పేసి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ కనసైగల్లో పోలీసులు పనిచేస్తున్నారని, పోలీసులు పూర్తి స్థాయిలో ఈ పిటిషన్ తీసుకునే అంటే ఏం జరిగిందనే పిటిషన్ వాళ్ళు స్వయంగా రాసియాల్సిన బాధితులు రాసియాల్సిన పిటిషన్ లో స్వయంగా పోలీసులే తలదూర్చి వాళ్లకు అంటే వాళ్ళకు అనుకూలంగా ఈ పిటిషన్ ను రాయించుకోవడం జరిగిందని చెప్పేసి వీళ్ళు వాళ్ళ బాధితుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని మీడియాకు వెల్లడించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ పాశవికమైన చర్యకు పాల్పడ్డ వారిని తీవ్రంగా అంటే కఠినాతి కఠినంగా శిక్షించాలి, తర్వాత ఏదో పరామర్శ కోసమో కాదు, లేదంటే పార్టీల పరంగా కాదు, లేదంటే మానవత్వంగా మేము వచ్చి పరామర్శించాం, తర్వాత మానవత్వంతో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఒక చెంచు మహిళకు ఇంత దారుణమైనటువంటి, ఇంత ఘోరమైనటువంటి, ఇంత అవమానమైనటువంటి, ఇంత హేయమైనటువంటి ఈ చర్యకు పాల్పడ్డటువంటి వారిని వెంబడి శిక్షించాలి, తర్వాత ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ పొలం లాక్కొని ఆ పొలం తగాదకు సంబంధించిన ఇష్యూలోని ఈ మహిళను ఇంత ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆ భూమి కబ్జా చేయాలని, లేదంటే ఆ భూమి వాళ్ళ పేర చేసుకోవాలని చెప్పేసి ఇది పాల్పడ్డట్టుగా వాళ్ళ బాధితుల ద్వారా తెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితురాలికి పూర్తి స్థాయిలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో మంచి వైద్యం అందించి ఆమె కోలుకునే విధంగా ట్రీట్మెంట్ అందించాలి. తర్వాత ఏదో ముక్తసరిగా వచ్చి 2 లక్షల రూపాయలు ఇవ్వడం కాదు, 50 లక్షల ఎక్స్గ్రేసి ఆ కుటుంబానికి అందించి వాళ్ళ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా చూడాలని చెప్పేసి, వీటితో పాటు పిల్లలను పూర్తి స్థాయిలో వాళ్ళకు రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అందించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అంటే వాళ్ళకు ప్రమాదం సంబంధించినటువంటి అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి హెచ్చరికలు కూడా వస్తా ఉన్నాయి, ఈ వాళ్ళకు పూర్తి రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు ఈ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రభుత్వం ఇప్పటికైనా నిమ్మకు నీరెచ్చినట్టు కాకుండా
ఇలాంటి మానవతా దృక్పథంతో ఆలోచించి ఇలాంటి మానవీయ సంఘటనలు తర్వాత ఈ దుర్మార్గాలు దారుణాలు దోపిడీలు తర్వాత ఈ దాన్ని జరిగినప్పుడు పూర్తి స్థాయిలో చూడండి అని చెప్పడం కాకుండా పూర్తి స్థాయిలో దాన్ని రివ్యూ చేసి అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఈ బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి ఇవన్నీ గాలి కుదిలేసి ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన సాగిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ చెంచు మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తుందని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకొని ఇప్పటికైనా బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున మేము మళ్ళీ పూర్తి స్థాయిలో పార్టీ ఆలోచించి దీని గురించి పునరాలోచించి తగిన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పరామర్శించడంతో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యరావతి రాథోడ్ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి గువ్వల బాలరాజు హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా పార్టీ నుంచి కొంత బాధితురాలికి కొంత ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. పూర్తి స్థాయిలో స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆమెకి సంబంధించినటువంటి ఎప్పుడు ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ పట్టించుకునే విధంగా మేము చెప్పడం జరిగింది. ఆయన ప్రతిదీ కూడా వాకప్ చేస్తా ఉన్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ మహిళను పరామర్శించాలి తర్వాత వాళ్ళని ఆదుకోవాలి అలాంటి కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కేసీఆర్ ఆదేశాలతోనే ఆ మహిళ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ మహిళ చెప్తున్నటువంటి ఆ మహిళ ఉన్నటువంటి పరిస్థితి చూసి కన్నీళ్లు వస్తున్నాయని చెప్పేసి ఇంత ఇటువంటి ఘోరం ఇటువంటి దారుణం ఎక్కడ కూడా చూడలేదని చెప్పేసి వాళ్ళు తీవ్రస్థాయితో అంటే ఉద్వేగంతో తర్వాత బాధతత్వంతో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఒక ఆడ మనిషి ఒక తర్వాత వాళ్ళకు ముగ్గురు పిల్లలు తర్వాత రికార్డుతో కానీ దొక్కాడినటువంటి కుటుంబం పైన ఇట్లా మానవ మృగాల్లాగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి వాళ్ళు తర్వాత ఈ దాడికి పాల్పడినటువంటి వారు ఎంతటి వారైనా వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రోజే వాళ్ళను రిమాండ్కు పంపించి రిమాండ్కు తరలించి వాళ్ళ పైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఆగ్రహంలో ఉంది. అమత రైట్ శేఖరాచారి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.